మన తెలుగు రాష్ట్రాలలో వేడి దంచి కొడుతుంది. 42, 43, 44 ఇట్లాగా దాదాపుగా 48 డిగ్రీల వరకు కూడా వేడి వెళ్ళిపోతుంది. అయితే ఈ వేడి తాపానికి కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా విపరీతమైన వేడి కారణంగా వడదెబ్బతో కూడా చాలా మంది చచ్చిపోతున్నారు. ఇక మనుషుల బాధ ఇలా ఉంది అంటే మూగజీవులకి ఎంత నరకంగా ఉంటుందో మనం చెప్పలేం. గాల్లో ఎగిరే పక్షులైతేనేమి, రోడ్డు మీద తిరిగే కుక్కలైతేనేమి, కానీ మంచినీళ్ళు దొరక్క చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందుకనే మనం సాధారణంగా చూస్తున్నట్టయితే వాట్సాప్లో వాటిల్లో, దయచేసి మీ ఇంటి ముందు ఒక కుండీ నీళ్లు పెట్టండి, చిన్న చిన్న పక్షులు లాంటివైనా నీరు తాగుతూ ఉంటాయని చెప్పడం జరుగుతుంది కదా. అయితే మహబూబాబాద్లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. చల్లని త్రాగి నీరు చలివేందుల దగ్గర ఒక ఆవు వచ్చి ఆవు ఆ నీటి కోసం పరితపిస్తూ ఉందన్నమాట. నిజానికి అక్కడ నీళ్ళు అనేవి పంపు రూపంలో ఉంటాయి. ఆవుకి పంపు ఎలా తిప్పుకోవాలో అర్థం కావటం లేదు. అయితే ఆ పంపును కొద్దిగా కదిపితే 2-3 చుక్కలు నీళ్లు రావడంతో అది తప్పిక తీర్చుకోవడానికి ప్రయత్నించింది, కానీ అస్సలు దాని వల్ల కాలేదు. ఎందుకంటే పంపు నొక్కితే కానీ నీళ్లు రావు కాబట్టి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక మహిళ ఆ పంపుని పైకి జరిపి కావలసినన్ని నీళ్లు ఆవుకు పట్టించింది. అంతేకాకుండా ఒక కుండీ నిండా నీళ్లు తీసుకొచ్చి ఆ ఆవుకు పెట్టి తాగమని చెప్పింది. అది ఒక రకంగా నమ్మశక్యం కాకపోయినప్పటికీ కూడా ఆ ఆవు అక్కడ ఉన్న నీరంతా తాగడమే కాకుండా కుండీలో ఉన్న నీరు కూడా తాగేసింది. ఇది చూసిన వాళ్ళందరూ కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. కనీసం జంతువుల కోసమైనా కొంచెం కుండీలో నీళ్లు ఎక్కడైనా సరే ఇంటి ముందైనా పెట్టండి అంటూ రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియా అంతా కూడా వైరల్ చేసేస్తున్నారు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.